వెల్కమ్ టు లాహిరి స్టూడియోస్. ఎలా ఉన్నారంతా? నేను బాగున్నాను. ఈరోజు బ్యూటీ సిరీస్లో మనము హోమ్ మేడ్ వ్యాక్స్ ఫర్ హెయిర్ రిమూవల్ ఎలా చేయాలో తెలుసుకుందాం. ఇలా ప్యాన్ పెట్టుకొని ఎనీథింగ్, ఏదైనా మీరు స్టీల్ తీసుకోండి, నాన్ స్టిక్ తీసుకోండి, ఏ ప్యాన్ అయినా తీసుకోండి. సో మనము షుగరు ప్లస్ లెమన్ జ్యూస్ ఓన్లీ టూ ఇంగ్రీడియంట్స్తో మనం వ్యాక్స్ చేసుకుందాం. సో ఇలా వేసిన తర్వాత బాగా కలపండి. ఇప్పుడు మనకు లాక్డౌన్ కదా, ఇప్పుడు మనం బయటికి పార్లర్కి వెళ్ళి చేయించుకోవడం కష్టం కాబట్టి మనం ఇలాగే ఇంట్లో సింపుల్గా టూ ఇంగ్రీడియంట్స్తో తయారు చేసుకోవచ్చు వ్యాక్స్. సో ఇలా ఇప్పుడు బాగా థిక్ అయ్యేంత వరకు మనము దీన్ని బాగా మిక్స్ చేస్తూ ఉండాలి. సో ఇలా బాయిల్ అవుతూ ఉంటుంది. మీకు కావాలంటే నేను లాస్ట్లో డెమో కూడా చేసి చూపిస్తాను. సో ఇది బాగా మనకు లేత పాకం అని చెప్తాం కదా, లేత పాకం వచ్చేంత వరకు మనకు ఇది బాగా అవ్వాలి. తర్వాత చెక్ చేయడానికి మనము ఒక బౌల్లో వాటర్ తీసుకొని మనం చెక్ చేసుకుందాము లాస్ట్లో. చూడండి, మనం ఇప్పుడు చెక్ చేయడానికి ఒక బౌల్లో వాటర్ తీసుకున్నాను. సో మనము కొంచెం వేసి చూద్దాము. సో ఇది చూడండి, ఇలా ఇలా వచ్చేసింది కదా, మనకు బాల్ లాగా వచ్చేసింది కదా లోపల. సో మన వ్యాక్స్ రెడీ అయిపోయింది. సో నేను రెడీ అయిన తర్వాత ఇలా బౌల్లో తీసుకున్నానండి. చూడండి, తిక్కుగా ఉంది కదా, ఇలా అయిపోయింది. మనం ఇప్పుడు అప్లై చేసుకోవడానికి మనకి పౌడరు అండ్ స్ట్రిప్స్. స్ట్రిప్స్ ఒకవేళ మీ దగ్గర అవైలబుల్లో లేకపోతే మనం ఇంట్లో ఉన్న ఓల్డ్ జీన్స్ ప్యాంట్స్ ఉంటాయి కదా, వాటితో అయినా కూడా మనము హెయిర్ రిమూవ్ చేసుకోవచ్చు. సో నేను డెమో చూపిస్తానన్నా కదండి, ఇది చూడండి, ఇది నా హ్యాండ్ కదా. ఇక్కడ మనకు ఏ డైరెక్షన్లో హెయిర్ ఉందో ఆ డైరెక్షన్లో అప్లై చేసుకొని మనకు రిమూవ్ చేసుకుంటాం హెయిర్. చూడండి, నా గ్రోత్ చాలా ఉంది కదా. మనము ఫస్ట్ అప్లై చేసుకోవడానికి పార్లర్స్లో అయితే పౌడర్ అప్లై చేస్తారు, కొంతమంది జెల్ అప్లై చేస్తారు. మన ఇష్టం, మనకి ఏది అవైలబుల్లో ఉంటే అది అప్లై చేసుకోవచ్చు. సో ఇలా అప్లై చేసాం కదా. సో నెక్స్ట్ నా హెయిర్ ఇలా ఉంది కాబట్టి నేను ఆపోజిట్లో ఇలా అప్లై చేస్తున్నాను. ఇలా అప్లై చేసుకున్న తర్వాత మనం స్ట్రిప్ పెట్టి ఇలా కొద్దిసేపు రబ్ చేసి జస్ట్ పుల్ చేయండి. చూసారా, రిమూవ్ అయిపోయింది హెయిర్. అలాగే ఇక్కడ కూడా మనం. సో చూసారు కదండి మా వీడియో, మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్స్లో తెలియచేయండి. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.